భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం. గతంలో భారతదేశంలో సిపిఎం పార్టీకి గణనీయమైన నాయకత్వం ఉండేది. ప్రజలకు సేవ చేసే దాంట్లో సిపిఎం నాయకులు ముందు వరుసలో ఉండేవారు. జ్యోతిబస్ గారు, తర్వాత సుర్జిత్ సింగ్ బర్నాల గారు, రాష్ట్ర స్థాయిలో బివి రాఘవులు గారు, మాకినేని బసవపున్నయ్య గారు లాంటి పెద్దలు తమ ఆస్తులను మొత్తం ఇతరులకు దానం చేసి ప్రజాసేవే ధ్యేయంగా పెట్టుకుని పనిచేసి ప్రజలలో మన్నన పొందగలిగినారు. ప్రస్తుతం ఈ కమ్యూనిజం బూజుపట్టిన సిద్ధాంతం అయిపోయింది, ప్రజలకు చేరువు కాలేకపోతా ఉంది. కుహనా రాజకీయ నాయకులంతా కమ్యూనిస్టు పేరు చెప్పి ప్రజలకు మేలు చేసేది పోయి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. వీళ్ళంతకీ ప్రజల మీద పడి వసూలు చేసుకోవడము ఇట్లాంటివి చేస్తున్నారు తప్ప కొంతమంది, అందరు కమ్యూనిస్టులు కాదు కొంతమంది. నిజానికి ఈరోజు మదనపల్లెలో ఇసుక సమస్యను సిపిఎం పార్టీ అది ఒక పెద్ద సబ్జెక్ట్గా తీసుకొని దానిపైన ఇష్యూ చేసి మదనపల్లెలో ప్రజలకి ఇసుక అందుబాటులు లేకుండా చేశారు. ఈరోజు ట్రాక్టర్లంతా కూడా నిలిపేశారు, టిప్పర్లు నిలిపేశారు. ఇప్పుడు పదే పదే ఫిర్యాదులు చేస్తుందని వల్ల అధికారులు ఒత్తిడితో వాళ్ళ ఒత్తిడి తెచ్చిందని వల్ల ట్రాక్టర్లు నిలిపేసి సీజ్ చేసిన దానివల్ల ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. దాంతో భవన నిర్మాణ కార్మికులు భవనాలు నిలిపేసే పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్లు అయితే చిన్న చిన్న సన్నకారు రైతులు ట్రాక్టర్లు వాళ్ళకు ఉపాధి పోయింది. ఆ ట్రాక్టర్ల మీద ఆధారపడినటువంటి కూలీలు ఈరోజు వాళ్ళకి అవకాశం ఉపాధి అవకాశం లేకుండా పోయింది. ఇది మొత్తానికి ఎందుకు వస్తా ఉంది ఈ సమస్య? నిజానికి ప్రభుత్వం ఉచిత పాలసీ అని పెట్టింది, అంటే ఉచిత ఇసుక అని చెప్పింది. ఉచిత ఇసుక అన్నప్పుడు ప్రజలంతా మాతో సహా ఏమనుకున్నామంటే ఇక్కడ వాగుల్లో వంకల్లో ఏదో చెరువుల్లో ఉండే ఇసుకను ఎవరికి కావాల్సింది వాళ్ళు తోలుకుంటారు అనే ఉద్దేశంతో అందరూ తోలుకున్నారు. ఓ 15 రోజులు బాగా తోలుకున్నారు. రేటు కూడా తగ్గింది, 6,000 ఉన్న ఇసుక 3,000 రూపాయలకు తగ్గింది. ఇప్పుడు ఈ విధంగా సిపిఎం నాయకులు ఏదైతే ఒత్తిడి తెచ్చి దాన్ని పత్రికలకంతా చేస్తున్నారో అంటే ఏమంటే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే రాజకీయం. ఈ ప్రభుత్వం ఉచిత పాలసీ ఇచ్చింది అయినా ఇసుక దొరకలేదు అని చెప్పే ప్రయత్నం. ఆ తోలే వాళ్ళు ఎవరో ఆ సిపిఎం నాయకులు కూడా చందాలో ఏదో ఇచ్చింటే ఈ సమస్య ఉండేది కాదేమో. ఇప్పుడు ఈ విధంగా చేస్తాను దానివల్ల ప్రజలు ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధికారులకు మేము చెప్తున్నాం ఇక్కడ ఏవి కూడా లేవు, ఏవి ఇసుక రీచ్లు లేవు. ఇక్కడ ఏమైనా మనకు సముద్రాలు లేవు పక్క నుండి తెచ్చుకోవడానికి. రాయలసీమ తరచు కరువు ప్రాంతం, మనకి ఇసుక ఉండేది చెరువుల్లోనో వంకల్లోనో ఉంటుంది. అవసరాలకు కూడా ఇసుక తెచ్చుకోలేకపోతే ఈ సిపిఎం నాయకులు చేసే దాడికి అధికారులు తల వంచి ఈ విధంగా చేస్తే తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాల, పార్టీ మీద బురద తోలాలని ఉద్దేశంతో వాళ్ళు చేసే విమర్శలను కనుక ఇస్తే మేము ప్రభుత్వం అనుకో మాదున్నా పార్టీ పరంగా ప్రజల తరపున మేమంతా కూడా ఉద్యమించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ స్థానికంగా ఉండేవాడికి ఇసుక అందుబాటులోకి రావాల్సిందే, రేటు తగ్గాల్సిందే, భవన నిర్మాణాలు జరగాల్సిందే. అంతే తప్ప ఎవరో చెప్తా ఉన్నారో ఫిర్యాదులు చేస్తా ఉన్నారో అని చెప్పి చేసి ఈ విధంగా చేస్తే ప్రజల్లో మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం ఇదంతా. కాబట్టి వీటినంతా మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మోహన్ రెడ్డి గారు, మామూలుగా నేను సాధారణమైన జీవితం గడుపుతూ ఉంటాను, సాధారణమైన వ్యక్తి అని చెప్తూ ఉంటాడు. ఈరోజు ఆయన సెక్యూరిటీకి పెట్టిండే ఖర్చు చూస్తే ప్రజలు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆయన ఖర్చు 980 మందిని పెట్టుకున్నాడు సెక్యూరిటీకి, అంటే ఒక 4 పెట్టుకుంటే సరిపోయే సెక్యూరిటీకి ఒక జగన్మోహన్ రెడ్డికి 980 మంది ప్రతిరోజు. మొన్న కూడా ఆయన ప్రతిపక్ష హోదా రాకపోయినా కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు నాకు 980 మందితో సెక్యూరిటీ కల్పించాలని. ఎమ్మెల్యే కాని వ్యక్తికి, ఎమ్మెల్యే అయిన వ్యక్తికి, కనీసం ప్రతిపక్ష హోదా లేని వ్యక్తికి 980 మంది అవసరమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన ఖర్చు ఎంత వస్తూ ఉందంటే నెలకు 6 కోట్లు, సంవత్సరానికి 5 ఏళ్ళు కలిపి 360 కోట్ల రూపాయలు ప్రజాధనము దుర్వినియోగం అవుతోంది. అంటే ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా విశాఖలో కూడా ఆయన కట్టినటువంటి ప్యాలెస్, అంటే సముద్రాన్ని చూస్తూ ఆయన ఎంజాయ్ చేయాల, ఆ విధంగా ప్యాలెస్ కట్టుకోవడం, ఆయన సెక్యూరిటీ పెట్టుకోవడం, ఈ విధంగా ప్రజల డబ్బును
మంచి నీళ్ళ ప్రాయంగా పెట్టేశాడు. ఈ డబ్బులంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల మీదనో ప్రాజెక్టుల మీదనో పెట్టింటే బ్రహ్మాండంగా బాగుపడేది. ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ కూడా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను.